చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచుదాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల మా ప్రభువ, ఎట్టి యోగ్యత లేని మా జీవితాలను మీరు దినదినము ప్రేమిస్తూ తండ్రి, మా ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రభువ, ఈ పునరుద్ధాన దినమందు కూడా తండ్రి నీ విలువైన వాక్కులు వినటకు మాకు మరొక అవకాశాన్ని ఇచ్చారని మేము నమ్ముచున్నాం దేవా. ఇప్పటి వరకు తండ్రి మిమ్మల్ని ఆరాధించట్లో, మిమ్మల్ని స్తుతించట్లో తోడున్న దేవా, నీ వాక్యాన్ని విత్తుచుండగా తండ్రి మీరే మాకు సహాయకులు ఉండండి, మీరే మహిమ పొందండి. మీ పిల్లల హృదయాలను తెరిచి తండ్రి వారికి కావలసిన మాటలు మాత్రమే నా నోటించుతారని ఆశిస్తూ మా హృదయాలను బలపరుస్తారని కోరుచు ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడు నాయన క్రీస్తునామని సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. చేరువచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామన్న శుభములండి. గతించిన వారానికి ముందు వారం పార్ట్ 1 అని చెప్పు వదిలేసా. ఏంటది, ఎవరో ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, ఎవరి గురించి అంటే లోకా గారి గురించి. ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ దాని కొనసాగింపుగా ఈరోజు ఆ వారం మాట్లాడింది ఏంటంటే, ఒక అన్యుడైన ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడుతూ ఆయన యొక్క స్థితి సామాన్యమైన వ్యక్తి కాదని మనం ఆలోచించాం. ఆయన ఎలాంటి వాడంటే ఒక గౌరవప్రదమైన ఉద్యోగాన్ని చేసుకుంటూ చరిత్రను నెమరువేస్తూ తాను నమ్మిన దైవం యేసుక్రీస్తు వారిని గూర్చి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం తనకిష్టం లేక యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి దేమ అనే వ్యక్తికి ఆయన మొదటిగా లూకా సువార్త రచించిన వ్యక్తిని మనం విన్నాం. ఆయన ఆత్మల పట్ల భారం ఎలా కలుగున్నాడంటే, దేమ అన్న పదానికి అర్థం మనం గమనించాం దేవుని ప్రేమించువాడు అని. దేవుని ప్రేమించిన వ్యక్తి యేసుక్రీస్తు వారి కోసం తెలుసుకున్న తర్వాత ఆయన ఎన్నో మాటలు విన్నాడంట యేసుక్రీస్తు వారి కోసం, ఎన్నో పత్రికలు చదివాడట, ఎన్నో సువార్త గీతలు విన్నాడట, చదివాడట. కానీ అందులో ఎంత నిజం ఉన్నది, ఎంత అబద్ధం ఉన్నదన్నది తన గ్రహించాడో లేదో తెలియక ఆ దేమ అనే వ్యక్తిని బలపరచడానికి సుమారుగా యేసుక్రీస్తు వారు మరణించిన మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారి కోసం సువార్తలు రాయడం ప్రారంభించిన అనేక మంది రాసినవన్నీ చదివి తరచి పరిష్కారంగా తెలుసుకుని లూకా గారు కూడా సువార్త రాశారట. దేని కొరకు రాశారని ఒక మాటలో చెప్పాలంటే ఒకే ఒక ఆత్మ నిలబెట్టడానికట ఆయన అహర్నిశలు కష్టపడి ఎవరైతే ఎన్ని సువార్తలైతే రాశారో అనేకులు పూనుకొని రాశారు. యోహానుకు అప్పటికి రాయలేదు. అనేకులు పూనుకొని రాసినవన్నీ చదివి ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఈయన కూలంకషంగా ప్రతీది తెలుసుకుని ఈయన ఒక సువార్తను రాశాడు. అదే లూకా సువార్త. ఎందుకు రాశాడంటే కేవలం ఒక్క ఆత్మ కొరకే. ఇది గతించిన వారం విన్నాం. ఇంకా ఏం చెప్పుకున్నామంటే, ఈ ఒక్క ఆత్మ కొరకు ఆయన అంత ప్రయాసపడితే కనీసం మనం మన ఆత్మలు చెడిపోతున్న మన ఫ్రెండ్స్ కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన సంఘ సభ్యులు కానీ ఎవరైనా పాపానికి జోగుతున్నప్పుడు వారిని హెచ్చరించే స్థితి మనం కలిగి ఉండాలి. వారిని క్రీస్తులో నిలబెట్టేంత ఆధిక్యత వారి మీద మనం చూపుతూ వారిని ప్రేమించి సంఘంలో నిలబెట్టాలి. మనమంతా ఒక కుటుంబం అని నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ, అయితే లూకా గారి స్వభావం ఎలాంటిదన్నది ఆలోచన చేస్తూ మనం అక్కడితో ముగించాం. ఆయన చాలా ఇంట్రెస్ట్ కలిగిన వాడు. తప్పుడు బోధలు ఏవైతే ఉన్నావో యేసుక్రీస్తు వారి కొరకు రాసిన సువార్తలన్నిటినీ చదివి ఇది తప్పు తప్పు అని పక్కకు నెట్టి తన నమ్మిన దైవాన్ని ఇది నిజం అని చరిత్రను ఏమాత్రం తీసిపోకుండా చరిత్రకారుడిగా చరిత్రలో నిలిచిపోయిన వానిగా యేసుక్రీస్తును పరిచయం చేసింది లోక సువార్తలో రాసిన ఆ వ్యక్తి లూకా గారు. ఇక ఈరోజు ఆయన కొరకు మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తే మనం ఎక్కడ ఆపేశామంటే, ఆయన ఆత్మల పట్ల భారం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు కలిగిన మనసునే కలిగి ఉన్నారని మనం చెప్పుకున్నాం.
యేసు క్రీస్తు వారి సమరయ మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఆ మార్గాన్ని వెళ్ళవలసినప్పుడు ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఒకే ఒక ఆత్మ కొరకు సమరయ స్త్రీ కొరకు ఆ వ్యభిచారి కొరకు యేసుక్రీస్తు వారు టైం స్పెండ్ చేశారు ఒక ఆత్మ కొరకు. అలాంటి మనసును కలిగిన వాడే లోకా గారు. ఆ థియోఫిలా కొరకు తన ఆత్మను బలపరచడానికి లోకా సువార్త రాయడానికి పూనుకొన్నాడని మనం ఆపేశాం. అయితే ఆయనలో ఉన్న ఇంకా ఇంట్రెస్ట్ రప్పించే కార్యాలు ఏంటి ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఇంట్రెస్ట్ కోసం కాదు కానీ ఆయన జీవితాన్ని ఈరోజు మన కళ్ళ ముందు పెట్టుకుని మన జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయో సరి చేసుకోవడానికి చూద్దాం. అపోస్తల కార్యంలో ఈయన పౌలు గారితో సహచరునిగా పౌలు గారితో సేవలో విరివిగా తిరిగిన వ్యక్తి ఈయన ప్రయాణం ఎక్కడి నుండి కొనసాగుతుందంటే అపోస్తల కార్యములు 16 నీ దాపేన ఒకసారి మొత్తం ఎగిరిపోతుంది ఇక్కడ. అపోస్తల కార్యములు 16:10 నుంచి అపోస్తల కార్యములు 16:10 నుంచి చదువుదాం గట్టిగా. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. సందర్భం ఏంటంటే లూకా గారు అపోస్తలుడైన పౌలు గారితో ప్రయాణాల్లో ఉన్నాడు అనడానికి మొట్టమొదట కనిపించే రిఫరెన్స్ ఏంటంటే ఈ అపోస్తల కార్యములు 16:10 నుంచి. సందర్భం ఏం జరుగుతుందంటే ఇది 2వ ప్రయాణం. మొదటి ప్రయాణం గతించిపోయిన తర్వాత అంత్యొకయా నుండి మొదటి ప్రయాణంలో అంత్యొకయా నుండి ఆయన సువార్త ప్రకటించి అంత్యొకయాలో శిష్యుల్ని చేసిన తర్వాత మిగిలిన ప్రాంతంలో పౌలు గారు సువార్తను ప్రకటించి సంఘాలని బలపరిచిన తర్వాత మరలా అంత్యొకయకు వస్తారు. అక్కడతో మొదటి ప్రయాణం ముగిసిపోద్ది. మీకు టూకీగా చెప్తున్న అర్థం కావడానికి ఆ అంత్యొకయా సంఘానికి వచ్చిన తర్వాత మరలా 2వ ప్రయాణాన్ని అక్కడి నుండే ప్రారంభిస్తాడు ఆయన. ఎవరు? లూకా గారు కాదు, అర్థమవుతున్నాయి కదా, పౌలు గారు. ఆ 2వ ప్రయాణంలో అంత్యొకయా నుండి ప్రారంభమైన ఆయన ప్రయాణం లుస్త్రా దెర్బే అనే పట్టణానికి వచ్చాడట ఆయన 16 స్టార్టింగ్ నుండి. ఆయన దెర్బే లుస్త్రా అనే పట్టణానికి వచ్చిన తర్వాత ఒక శిష్యుడు మనకు కనబడతారు, ఎవరైనా తిమోతి. ఆ తిమోతిని వెంటబెట్టుకుని అతనికి సున్నతి చేయించి ఆ లుస్త్రా అనే ప్రాంతం నుండి బయలుదేరి వస్తూ సంఘాలను బలపరుచుకుంటూ వస్తున్నప్పుడు అనుదినము లెక్కకు విస్తరించుచుండినట. ఏంటవి? సంఘములు. అది మనకి 5వ కనబడుతుంది. అలా ప్రకటిస్తున్నప్పుడు ఆ అనుదినము లెక్కకు విస్తరించుచుండిన సంఘాలని బలపరుస్తున్నప్పుడు తిమోతిని వెంటబెట్టుకుని ఆయన రానే వచ్చాడు ఆసియా ప్రాంతానికి. ఆసియా ప్రాంతానికి వెళ్ళాలనుకున్న మనసు పౌలు గారికి కలిగినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ ఏమంటుందంటే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిందట. పరిశుద్ధాత్మ నువ్వు ఆసియాకు వెళ్ళొద్దు, నువ్వు మాసిదోనియా ప్రాంతానికి ఫిలిప్ ప్రాంతానికి వెళ్ళని వారిని ఆటంకపరిచిందట. ఎవరిని? పౌలు గారిని. అలా ప్రయాణం చేసుకుంటూ ఆ లుస్త్రా దెర్బే ప్రాంతాలు ఆ ఈకొనియా ప్రాంతాల నుండి ఆయన అలా వస్తున్నప్పుడు ఆసియాకి వెళ్దామనుకున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ ఆటంకపడిస్తే వారు ఏం చేశారంటే పురుగియా గలతియా ప్రదేశముల ద్వారా వారు వెళ్ళారట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్ చూడండి వీలైతే. ఆ ఫ్రుగియా గలతియా ప్రదేశము ద్వారా వెళ్ళిన తర్వాత ముసియా దగ్గరకు వచ్చారట. బితూనయకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు కానీ మరలా పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనివ్వలేదట. అంతటా వారు ఏం చేశారంటే త్రోయాకు వచ్చారట. ఇక్కడ నుండి జాగ్రత్తగా విందాం. లూకా గారి ప్రయాణం అపోస్తలుడైన పౌలు గారితో ఎక్కడి నుండి కొనసాగిందంటే ఈ త్రోయా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత పౌలు గారికి ఒక దర్శనం కలగలిగిందట. ఏమనంటే 9వ అదే 16:9 అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొని చున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగిందట. ఈ 16 వరకు లూకా గారు ప్రస్తావన ఎక్కడ కనబడదు? ఈ 16:9 వరకు ఎప్పుడైతే బితూనియా
ఏం ప్రాంతమంది త్రోయాకు వచ్చారో ఆ త్రోయాకు వచ్చిన తర్వాత పౌలు గారికి ఒక దర్శనం కలిగింది మాసిదోనియా ప్రాంతానికి రమ్మన్నట్టుగా ఒక నిలబడి మాకు సహాయం చేయమని అడిగితే ఆయన కలలో ఆయన మాసిదోనియా ప్రాంతానికి బయలుదేరారట అక్కడ మనకు పరిచయం అవుతున్నారు లోకగారు ఏమనంటే అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు పదవచనంలో అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని ఎక్కడెక్కడ లోకం ఉన్నాడండి అని మనకు డౌట్ రావచ్చు ఉన్నారా లోకగారు అక్కడ అపోస్తుల కార్యములు లిఖించినది ఎవరు లోకగారే అపోస్తుల కార్యములు లిఖించినది లోకగారైతే మొదటి గ్రంథం లోకా సువార్త అయితే నేను రెండవది రాస్తున్నానని మరలా అదేయోఫిలాకే రాస్తారు ఈ అపోస్తుల కార్యములు లిఖించినది లోకగారైతే తనని కలుపుకుంటూ మాట్లాడుతున్నాడు మీరు గమనించాల్సిన మాట ఏంటంటే ఆ ఆరో వచనంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది ఎవరిని పౌలుని సీలను తిమోతిని అర్థమవుతుంది కదా వారిని ఆటంకపరిచిందంటే వారు అంటే వారితో ఈ లోకగారు లేరు అప్పటి వరకు పై ప్రాంతాలలో లేదా ఆ రెండో ప్రయాణంలో సువార్త ప్రయాణంలో ఈయన కనబడట్లా వారు అనగా అప్పటికి పరిచయమైన తిమోతి వారు అనగా అప్పటికే పౌలుతో సహవాసంలో ఉంటున్న ప్రయాణాల్లో ఉన్న శీల వీరందరూ కలిసి ఆసియాకి వెళ్దాం అనుకుంటే పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిందట వారు అని మాట్లాడుతుంటాడు ఆ ఆరో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు ఈ పదో వచనానికి వచ్చేసరికి ఏమంటాడంటే మమ్మును పరిశుద్ధాత్మ దేవుడు పిలిచాడంటాడు వారంటే పౌలు గారితో లోకగారు అప్పటి వరకు లేరు త్రోయాకు వచ్చినప్పుడు ఎప్పుడైతే దర్శనం కలిగిందో ఈయన మాసిదోనియా అనగా ఆ ఫిలిప్పు ప్రాంతానికి వెళ్ళాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు పౌలు గారితో సహా తన కలుపుకుంటూ మాట్లాడుతున్నాడు ఏమనంటే దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే బయలుదేరాడట వెంటనే బయలుదేరిన ఆయన పదకొండవచనంలో కాబట్టి మేము అర్థమవుతున్నాయి కదా మాటలు పౌలు గారితో లూకా గారి యొక్క సహవాసం ప్రారంభం అవడం ప్రయాణాలు ప్రారంభం అవడం ఈ 16:10 నుంచి మనకు కనబడుతుంది ఎక్కడి నుండంటే ఈయన త్రోయా అనే పట్టణంలో ఈయనకి పరిచయం అవుతాడు అంతకుముందు పరిచయం లేదని కాదు త్రోయా అనే పట్టణంలో ఇతనితో ప్రయాణంలో మనకు కనబడుతుంటాడు త్రోయా నుండి ప్రయాణం చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే మాసిదోనియాకు బయలుదేరటకు యత్నం చేశారట 11 కాబట్టి మేము త్రోయాను విడిచి వాడి ఎక్కి తిన్నగా ఇక ఆ ప్రాంతాలన్నింటినీ చూసుకుంటున్నాడట ఏమేమంటే సముద్రకేకు నేయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పుకి వచ్చారట మరలా పౌలు గారు ప్రయాణం కట్ అయిపోద్ది గమనించండి ఎక్కడెక్కడైతే పౌలు గారు ప్రయాణాలు చేశారు ఈరోజు మనకు అర్థమైతే మన జీవితంలో దేవుని కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నామో మనకు అర్థం కావాలి తెలుస్తుంది త్రోయా నుండి ఫిలిప్పు వరకు పౌలు గారితో లోకా గారు ఉన్నారని వచనాలు చెప్తున్నాయి త్రోయాని విడిచి ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు సముద్రాకేకి వెళ్ళారట నేయపోలికి వెళ్ళారట అక్కడ నుండి ఫిలిప్పుకి వచ్చారట ఫిలిప్పుకి వచ్చిన తర్వాత ఏం జరుగుద్దంటే అప్పటికే దైవభక్తి గల యూదురాలు అక్కడ ఉంటుంది ఎవరు లూదియా అనే ఒక స్త్రీ దైవభక్తి గల ఒక స్త్రీ వాక్యం చెబుతుంటే సముద్ర పద్ధరిని వీళ్ళు ఎప్పుడు కూడుకుంటారట ఈ స్త్రీలందరూ సముద్ర పద్ధరిని కూడుకుంటే అక్కడికి వెళ్ళి పౌలు గారు వాక్యం చెబితే దేవుడు తన మనసు తెరిచేసరికి పౌలు గారిని లోకా గారిని శీలను తిమోతిని వీరందరిని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి బాప్తిస్మం పొందుకున్నారట ఇంటి వారందరూ అలా పొందుకున్న తర్వాత మరలా అక్కడి నుండి అదే ఫిలిప్పు ప్రాంతంలో ఆయన ప్రతిరోజు అక్కడ కొన్ని దినాలు గడిపిన తర్వాత అక్కడ ఒక కార్యం జరుగుద్ది ఏంటంటే పుతోను అను దయ్యం పట్టిన ఒక స్త్రీ ఒక అమ్మాయి కనబడిందట పుతోను అనే దయ్యం పట్టిన 16 వచనంలో మేము ప్రార్థనల
గమనించండి, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్నది. ఈ దయ్యం పట్టిన స్త్రీ ఏం చెబుతుందంటే, తన యజమానులకు లాభం సంపాదించడానికి సోద చెబుతుందట. చెబుతున్న ఈవిడ పౌలు గారిని, లోక గారిని, తిమోతిని, శీలను వీరందరినీ చూసి ఏం చెప్తుందంటే, ఇదిగో లోకమంతటికి దేవుని రక్షణ పరిచయం చేసేది వీరే వీరే అని వీరు వెనకాలబడి ఆ సోద చెబుతున్న ఆ దయ్యం పట్టిన ఆ స్త్రీ చెబుతుందట ప్రతిరోజు. ఇలా ప్రతిరోజు చెబుతుంటే పౌలు గారు ఒకసారి వెనక తిరిగి ఆ దయ్యాన్ని గద్దించాడట, ఆ స్త్రీని విడిచెళ్ళిపోమ్మని. ఎప్పుడైతే గద్దించాడో ఆ దయ్యం ఆ స్త్రీని విడిచెళ్ళిపోయిన తర్వాత, ఆ స్త్రీ స్వస్థత పొందుకున్న తర్వాత, యజమానులందరూ పౌలు గారి మీద తన బృందం మీద కక్షగట్టి పట్టుకుని చెరసాలలో వేయడానికి పౌలు గారిని, శీల గారిని బంధించారట. ఆ వచనం మనకి ఎక్కడ కనబడుతుందంటే 19వ వచనం నుంచి, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును, శీలను పట్టుకుని గ్రామపు చావిడలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయారట. అప్పటికి పౌలు గారితో లోకా గారు ఉన్నారు, కానీ లోకా గారిని పట్టుకోలేదట. పౌలుని, శీలని ఈడ్చుకుని పోయారట, న్యాయాధిపతుల యొద్దకు తీసుకెళ్లారట, గలిబిలి చేయుచున్నారని చెప్పి అబద్ధ సాక్ష్యాలు పలికి వారి వస్త్రాలు లాగేసి బెత్తాలతో కొట్టారట. ఎవరిని? పౌలుని, శీలని. 22వ వచనంలో, అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులు వారి వ్రస్తములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. మరలా వచ్చింది, వారిని బెత్తములతో కొట్టాలి అని అంటే అంటున్నారంటే అందులో లోకా గారు లేరు. ప్రయాణంలోనే ఉన్నాడు, ఫిలిప్పీ ప్రాంతం వరకు ఉన్నారు. ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చిన తర్వాత అప్పటికే సంఘాలని బలపరిచిన ఆ సంఘాలకి వాక్యాన్ని అందించడానికి ఆ ప్రాంతంలో నిలబడిపోతారు ఆయన. అక్కడ మనకేం కనబడుతుందంటే, పౌలుని, శీలని పట్టుకున్న తర్వాత, ఆ వాళ్ళిద్దరిని బెత్తములతో కొట్టిన తర్వాత, న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత, వారికి అన్యాయమైన తీర్పు జరిగిన తర్వాత, వారిని కొట్టి చెరసాల్లో వేసిన తర్వాత 17వ వచనంతో మనకి ఆయన ప్రయాణం ఆగిపోద్ది. ఎందుకంటే 17వ వచనంలో, ఆమె పౌలును, మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులని చెబుతుంది. అక్కడ నుండి మరలా మేము, మమ్మునన్న పదం మనకు కనబడదు. అర్థమవుతున్నాయి కదా? అంటే ఈయన ప్రయాణం, రెండో ప్రయాణంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగిందంటే, త్రోయా పట్టణం నుండి ఫిలిప్పు వరకు అపోస్తలుడైన పౌలు గారితో ఈయన ప్రయాణం ఉంది. మరి ఇక్కడ నుండి ఎందుకు లేదండి, విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి అనడానికి వీల్లేదట. వీరిని ఎప్పుడైతే అధికారులు బంధించారో, ఆల్రెడీ బలపరచబడుతున్న సంఘాలకి వాక్యం చెప్పడానికి ఆయన అక్కడ నిలిచిపోయాడు. వీళ్ళని కొట్టిన తర్వాత, విడుదల చేసిన తర్వాత, మరలా పౌలు గారు, శీల, వీళ్ళందరూ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరలా లోక గారు వారితో ఉన్నట్టు మనకి ఎక్కడ కనపడదు. కొద్ది అధ్యాయాలు ముగిసేంతవరకు మరలా లోక గారు ఎక్కడ దర్శనమిస్తారంటే, వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు లోక గారు ఫిలిప్పు ప్రాంతంలోనే ఆగిపోతారు. ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను ఏమనంటే, లోకా గారు ఫిలిప్పు ప్రాంతంలో ఆగిపోవడానికి కారణం ఏంటంటే, అది వారి సొంత ఊరని కొంతమంది వ్యాఖ్యానం ఇచ్చారు. అది ఎంతవరకు అన్నది మనకి బైబిల్ అయితే చెప్పట్లేదు. బైబిల్ ఏం చెబుతుందంటే, సుమారుగా అంచనా వేసే ఆయన కాపుర స్థలం ఏదంటే, అంతియొకయ, మాసిదోనియా, ఆ ఫిలిప్పు ప్రాంతాలనే చెప్తుంది. పలానా ప్రాంతం అని నొక్కి చెప్పదు, కానీ ఆ అంత్యొకయ, ఆ త్రోయాలో కలుసుకున్నారు కాబట్టి ఆ మాసిదోనియా ప్రాంతాలు అయి ఉంటాయి లోక గారు అని చరిత్రకారుల అంచనా. ఏది ఏమైనా, ఈ అపోస్తల కార్యాన్ని మీరు బాగా గమనించండి. ఈయన జన్మస్థలం అంత్యొకయ, మాసిదోనియా ప్రాంతాలు అనడానికి ఎక్కువగా మనకు లిఖింపబడిన ఒక సంఘం కొరకు ఎక్కువ మనకు కనబడుతుంది. ఏ సంఘం కొరకు తెలుసా? అంత్యొకయ సంఘం కొరకు. అంత్యొకయలో ఏం జరుగుతుందో పిన్ టు పిన్ ఈ అపోస్తల కార్యంలో లోక గారు లిఖించారు. మొట్టమొదటిగా శిష్యులు కాబడ్డం, మొట్టమొదటిగా ఆ పౌలు గారిని, బర్నబాను గారిని ఆ అంత్యొకయ నుండి వేరుపరిచి ఎన్నుకోవడం మనకు కనబడుతుంది. ఆ రిఫరెన్స్లన్నీ మీకు అవసరమైతే నోట్ చేసుకోండి. 11వ అధ్యాయం 19వ వచనం నుంచి 27వ వరకు మనకు ఉంటుంది. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనకు కనబడుతుంది. 14వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వరకు మనకు ఉంటుంది. 15వ అధ్యాయం 1 నుండి 29వ వచనాలు మీరు చదవండి, క్షమించండి, 1 నుండి 2వ వచనాలు.
అలానే 20వ అధ్యాయం అదే 15వ అధ్యాయం 30వ వచనం నుంచి 40వ వరకు మనకు కనబడుతుంది. 18వ అధ్యాయం 22వ వచనం నుండి 23వ వచనాలు ఈ చెప్పని రెఫరెన్స్లు ఏవైతే ఉన్నావో ఇక్కడ కోలంక సంఘ అంత్యోకయలో ఏం జరుగుతుందో లోకా గారు లిఖిస్తారు. ప్రత్యేకంగా ఒక ఊరి కోసం ఆయన ఒక సంఘం కోసం ఆయన లిఖిస్తున్నాడంటే ఈయన ఆ చుట్టుపక్కల ప్రాంతం ఏదో అయి ఉండాలి అనే అంచనా. ఏది ఏమైనా త్రోయా నుండి ఫిలిప్పు వరకు ఈయన ప్రయాణం చేశాడు. అక్కడ ఈ పౌలు శీల తిమోతి వీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుండి మనకు ఎవరు కనబడతారంటే వీరు ప్రయాణం కొనసాగుతున్నప్పుడు లోకా గారు ప్రస్తావన మనకు కనబడదు అక్కడ. మరి లోకా గారు ఏమైపోయారు? లోకంలో కలిసిపోయారని బైబిల్ చెప్పదు. ఆయన లోకానికి వెళ్ళిపోలా. ఏ సంఘాలైతే పౌలు గారిని బయటికి నెట్టేశాయో సంఘాల్లో ఉన్న విశ్వాసులు కాదు, అక్కడున్న యూదులు. ఎవరైతే పౌలు గారి మీద తిరుగుబాటు చేసి బయటకు నెట్టేశారో ఆ బయటకు వచ్చిన తర్వాత పౌలు గారు వేరే వేరే ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఆ మిగిలిపోయిన పౌలు గారు బలపరిచిన సంఘాల్లో వాక్యాన్ని ప్రకటించి సంఘాల్ని నిలబెట్టడానికి లోక గారు అక్కడ నిలిచిపోయారు. ఆ ఫిలిప్పు ప్రాంతంలో ఎందుకు ఆగిపోయారంటే అప్పటికే ఆ సందర్భంలో జరుగుతున్నది ఏంటంటే లూదియా అనే స్త్రీని బలపరిచారు. ఆ మాసిడోనియా ప్రాంతంలో అద్భుతాలు జరిగించాడు. అక్కడికి వచ్చిన తర్వాత పుతోను పట్టిన దయ్యాన్ని వదలగొట్టాడు, సంఘాన్ని బలపరిచారు. చరిత్రకారులు ఏమంటారంటే లోక ఏదో టైం పాస్ చేయడానికి అపోస్తలుడైన పౌలు గారితో వెళ్తే ఇతనికి ఏదో ఇబ్బంది కలుగుతుందని ఆగిపోలేదట. ఎందుకు అక్కడ నిలిచిపోయాడంటే సంఘాన్ని మరింత క్రీస్తులో నిలదొక్కడానికి ఆయన అక్కడ ఆగిపోయారట. ఈరోజు మన విశ్వాసాన్ని పరీక్షించుకోగలిగితే సంఘానికి ఎందుకు రావట్లేదంటే ఒక ఆత్మను బలపరచడానికని కారణాలు చెప్పం మనం. ఎందుకు రావట్లేదంటే ఏం చెప్తాం? ఖాళీదేనని సోదకబుర్లు చెప్తాం. టైం కుదరట్లేదన్నా, టైం ఎక్కువ అయిపోతుందన్నా, లేదంటే ఇంకేం చెప్తాం? దూరం అన్నా, మాకు రావడానికి ఏమీ లేవన్నా. ఇవే కదా మనం చెప్పే కారణాలు. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మరి ఎప్పుడు ఎందుకు, మరి ఎప్పుడు లేని పనులు ఆదివారం ఎందుకు వస్తాయి మనకు తెలియదు. మరి సంఘం ఎందుకు మానేస్తున్నాం అంటే మరి ఏదో పని ఉందని చెప్తుంటారు. ఏం పను? దేవుడు మీరు చూసుకుంటే మంచిది. మరి ఎక్కువ మాట్లాడొద్దు. ఆ లోకా గారు ఎందుకు ఆగిపోయారంటే సంఘాన్ని బలపరచడానికి, ఆ చెదిరిపోయిన విశ్వాసాలను కట్టడానికి, సంఘంలో మరలా నూతన ఉజ్జీవాన్ని, పౌలు గారు లేని లోటును తీర్చడానికి ఆ రోజు పిలుపు ప్రాంతంలో లోకా గారు నిలిచిపోయారు. ఈరోజు విశ్వాసులకి ప్రకటిస్తున్న దైవజనులు సంఘాల్లో లేకపోతే ఎవరైనా యవనస్తులు నిలబడతారు, ఎవరైనా యవనస్తులు ఉన్నారని ధైర్యంగా ఆ దైవజనుడు గుండె మీద చేసుకున్న ఆదివారం రెస్ట్ తీసుకోగలడా? ఆరోగ్యం బాగోకపోయిన ఈరోజు దైవజనులు ఎందుకు సంఘానికి వచ్చేస్తున్నారంటే సంఘాన్ని నడిపించే విశ్వాసులు సంఘంలో కనుమరుగైపోయారు. పౌలు గారు ధైర్యంగా లోకా గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే సంఘాన్ని బలపరచగలడన్న నమ్మకం లోకా గారి మీద. ఈరోజు మన మీద ఎవరికైనా నమ్మకం ఉందంటే పోయి ఆ సంఘంలో వాక్యం చెప్పి రారా అంటే ఏమి ఎలాగ పెడతామో అని భయం దైవజనులకి. అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించు, అక్కడికి వెళ్ళి వారిని బలపరచమని ఒక యవనస్తులకు కానీ పెద్దలకు కానీ విశ్వాసులకు కానీ ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. సంఘాన్ని ఈరోజు నువ్వు నడిపించని ఎవరికైనా బాధ్యత అప్పగించగలుగుతున్నారు ఈరోజు పాస్టర్ గారు? అప్పగించలేరు. ఎందుకంటే సరిగా నిలబడుతున్న విశ్వాసులు లేరు. వారి విశ్వాస జీవితాన్ని కట్టుకున్న వారు ఈరోజు కనబడట్లా. నమ్మకమైన వారు దైవజనులకి కనబడట్లేదు. లోకా గారు నిలిచిపోయి ఊరకే టైం పాస్ చేయడానికి ఆయన ఆగలేదట. సంఘాన్ని బలపరచడానికి ఆయన నిలిచిపోయాడు. ఆయన ఎక్కడితో ఆయన ప్రయాణం ముగిస్తే మరలా మనకెక్కడ ఆయన తగులుతాడంటే అపోస్తలుడైన పౌలు గారిని రోమా చెరసాల్లో వేసేయడానికి తీసుకెళ్తారు. యెరూషలేములో బంధించి సంకెళ్ళు వేసి ఆయన రోమా అధికారులకు అప్పగించి తల నరికించేయడానికి తీసుకెళ్తారు. ఆయన్ని అలా తీసుకెళ్తున్నప్పుడు మరలా లోకా గారి ప్రస్తావన మనకు కనబడుద్ది. లోకా గారిలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మాట మాట్లాడలా. ఏమన్నా తెలుసా? మీరు నేను చూపిస్తాను వచనాలన్నీ మీరు మనసును పెట్టండి. మీరు ఏ వచనాన్ని మీరు తిరగేసిన ఈ అపోస్తుల కార్యంలో మేము ఇలా ప్రయాణం చేసాం, మేము ఈ ప్రాంతానికి వెళ్ళాం, మేము ఎలా కష్టపడ్డాం, మేము ఎలా దెబ్బలు తిన్నాం, మేము ఎలా చెరసాల్లో ఉన్నామంటాడు తప్ప
నేను పౌలు, నేను శీల, నేను తిమోతి, నేను అన్న పదం ఎక్కడైనా ఉపయోగించడైనా. ఆల్రెడీ మీరు చదివారు, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మేము మాసిదోనియాకి వెళ్తున్నాం, మేము ఫిలిప్పు ప్రాంతానికి వెళ్తున్నాం, మేము 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 అంటున్నాడు తప్ప నేను అన్న పదాన్ని ఆయన ఎక్కడ ఉపయోగించడు. ఈరోజు మన పరిస్థితి, మాట మాట్లాడితే చాలు నేనన్న పదం లేకుండా ఏమి మనం మాట్లాడం. ఎంతగా ఆయన విధేయత చూపి తగ్గించుకున్నాడో తెలుసా. ఈ లోకా గారు ఎక్కడ నేను డాక్టర్నని ఆయనకి ఆయన పరిచయం చేసుకోడు. ఈ లోకా గారు ఎక్కడ నేను చరిత్రకారుణ్ణని ఆయనకి ఆయన పరిచయం చేసుకోడు. ఆయన ఈయన డాక్టర్ అని మనం ఎలా గుర్తిస్తామో తెలుసా. బైబిల్ చదివితే అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు తన కోసం ప్రియుడైన వైద్యుడు అంటాడు. ఆయన్ని ప్రియుడైన వైద్యుడు లోకా గారు డాక్టర్ అని ఈరోజు మనం ఎలా మాట్లాడుకోగలుగుతున్నామంటే నేను డాక్టర్నని చెప్పుకోలే. ఆయన ఎక్కడ నేను చరిత్రకారుని, మంచి ఉద్యోగం చేసుకుంటున్నవాడిని అని చెప్పలా ఎక్కడ. ఈరోజు సాక్ష్యాలు ఏంటి మరి తెలుసు. నేను ఫలానాది చేసేవాడిని, మరి ఫలానాది ఏంటో. నేను ఫలానా ఫలానా ఆ ప్రాంతం నుండి వచ్చాను, ఫలానా వ్యక్తులకు సంబంధించిన వాడిని, ఫలానా వ్యక్తులు నాకు తెలుసు, రాజకీయవేత్తలు నాకు తెలుసు, ఫలానా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు నాకు తెలుసు అని ఈరోజు మన సాక్ష్యాలు వింటుంటున్నాం. లోకా గారు అలా చెప్పలేదట, మేము అన్న పదాన్ని తప్ప ఇంకేమి ఇవ్వాలేదట ఆయన. ఈరోజు మనకు మన సాక్ష్యాలు కానీ మన బ్రతుకుల్లో మనం చెప్పుకునేది ఏంటో తెలుసా. నేను ఫలానా ఉద్యోగం చేస్తా, ఎవరికి కావాలి, దేవునికి ఏమైనా అవసరమా. నేను ఫలానా ప్రాంతం నుండి వచ్చా, ఎవరికి కావాలి, ఫలానా వ్యక్తులు నాకు తెలిసి ఎవరికి కావాలి. అవసరంలా తగ్గింపు స్వభావం లోకా గారు మనకు నేర్పిస్తున్నారు. తగ్గింపు కలిగిన జీవితాన్ని ఆయన పరిచయం. ఎక్కడ మాట్లాడండి, ఈరోజు మన జీవితాలను పరీక్షించుకోండి. నేను బాగా చదువుతానని యవనస్తులు చెప్పుకుంటున్నారా, ఎవరికి కావాలి. ఫలానా ర్యాంక్ నాకు వచ్చిందని చెప్పుకుంటున్నారా, ఎవరికి కావాలి. తగ్గింపు స్వభావం కావాలి. నిన్ను చూసి ఎదుటోడు సాక్ష్యం ఇవ్వాలి, నీ కొరకు నువ్వు చెప్పుకోడు కాదు. లోకా గారిని చూసి అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తాడు ప్రియుడైన వైద్యుడని. ఆయన డాక్టర్ అని మనం గుర్తించడానికి కారణం పౌలు గారి యొక్క సాక్ష్యం. ఈరోజు మన సాక్ష్యాలు, మన డబ్బాలు మనం కొట్టుకుంటే ఏముంటుంది. దేవుడు మన కొరకు చెప్పాలి, దేవుడు మనల్ని గుర్తించాలి. అపోస్తలుడైన పౌలు గారు లోకా గారిని గుర్తించడమే కాదు ప్రియుడైన వైద్యుడు అంటున్నాడంటే, లోకా గారు మేము అన్న పదాన్ని వాడుతున్నాడంటే, మేము దేవుని జత పని వారమన్న పదాలని కూడా ఆయన లిఖిస్తాడు. ఆయన ఈ గ్రంథంలో మేము దేవుని జత పని వారము అంటున్నాడంటే, నేను అన్న పదాన్ని ఆయన వాడడానికి ఏమాత్రం ఇష్టపడట్లా. ఆయనకి అహం లేదు, స్వార్థం లేదు, అసూయ లేదు. ఇదిగో ఈ గ్రంథాన్ని రాసింది నేనే, నేనెవరో తెలుసా అని చెప్పుకోవట్లా. ఆయన ఈరోజు ప్రసంగం చేయడానికి వస్తున్నప్పుడు మన కింద కనబడుతుంటే ఏవేవో ఆయన ఇది అది అది ఇది. ఎవరికి కావాలి, నీ కొరకు సమాజం సాక్ష్యం ఇవ్వాలి, నీ కొరకు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, నీ కొరకు సంఘ విశ్వాసులు సాక్ష్యం ఇవ్వాలి. మన కొరకు మనం చెప్పుకోవడం మంచిది కాదు, అది దైవ విరుద్ధమైన స్వభావం. లోకా గారు ఏం నేర్పిస్తున్నారంటే, నీ కొరకు నువ్వు చెప్పకు, నువ్వు ఎవరి సంబంధులు ఫలానా వ్యక్తిన నువ్వు చెప్పకు. నిన్ను చూస్తే నువ్వు దేవుని సంబంధం అని గుర్తించాలట, నిన్ను చూస్తే నువ్వు సంఘ విశ్వాసం అని సమాజం గుర్తించాలట, నిన్ను చూస్తే ఒక క్రైస్తవుడని సమాజం సాక్ష్యం చెప్పాలట. ఈరోజు మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే, మనల్ని చూస్తే ఏం సాక్ష్యం చెప్తున్నారండి, మనల్ని చూసి ఎవరు సాక్ష్యం చెప్తారు. ఇలా నిలబెట్టి ఒక యవనస్తుడి కోసం చెప్పమంటే ఈరోజు సాక్ష్యాలు ఏముంటాయి తెలుసా, ఆడు తాగుబోతండి, ఆడు వ్యభిచారండి, ఆడు దొంగండి, ఇవే కదా మనకున్న సాక్ష్యాలు. ఆడు ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటాడండి, లేనిపోని అడ్డమైన గొడవలన్నీ ఇంట్లోకి తీసి పెడతాడండి, తల్లిదండ్రులకి బాధ కలిగిస్తాడండి, దారంట పోయే పసిపిల్లలను కాదని దారంట పోయే స్త్రీలని వెకిలి చూపులు చూస్తూ వారితో ప్రవర్తించని ప్రవర్తన వారి జీవితంలో కనబడుతుందండి. అదండి వారికున్న సాక్ష్యాలు. ఒక వ్యక్తి అలా నడిచి వెళ్ళిపోతుండు ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి మంచోడండి, దేవుని కుమారుడండి అని ఈరోజు ఎవరికైనా సాక్ష్యాలు ఉన్నాయా. లేదు. తిమోతి, క్షమించండి, ఈ లోకా గారి యొక్క సాక్ష్యం ఏంటంటే, లోకా గారికి పౌలు గారే సాక్ష్యం ఇస్తున్నారంటే, లోకా గారిని పౌలు గారే అంతగా మాట్లాడుతున్నారంటే, ఈయన విశ్వాసం, ఈయన తగ్గింపు, ఈయన విధేయత ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మన కొరకు మనం చెప్పుకోకూడదట. ఈయన మరలా మనకి ఎక్కడ కనబడతారంటే, అపోస్తుల కార్యములు,
అపొస్తల కార్యములు 27వ అధ్యాయం, అదే అపొస్తల కార్యములు 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పట్టాళంలో శతాధిపతి అయిన యూలియను ఒక వానికి అప్పగించిరట. మరలాగుదాం, మేము వాడ ఎక్కి ఇటలీకి వెళ్ళాలనుకుంటున్నారట. ఇటలీ అంటే రోమా ప్రాంతం, రోమీయుల యొక్క ఆ రోజు రాని ఇటలీ అయితే ఇప్పటికీ అదేలేండి. ఆ ఇటలీ ప్రాంతానికి పౌలు గారిని చెరసాలకి పంపిస్తున్నారట. అప్పటికే మేము వాడ ఎక్కి వెళ్ళాలి అంటున్నాడంటే, మీకు బాగా వినాలి, మేము వాడ ఎక్కి ఇటలీకి వెళ్ళాలి అని అంటున్నాడంటే ఈయన అంతకు ముందే పౌలు గారితో ఉన్నారు. ఈ డైరెక్ట్ 27వ అధ్యాయానికి వచ్చేసరికి కనబడుతుంది మేము వాడ ఎక్కి ఇటలీకి వెళ్ళాలని అంటున్నాడు. ఆయన అంతకు ముందు లేడా అంటే ఖచ్చితంగా ఉన్నాడని వచనం చెబుతుంది. అంతకుముందు ఏం జరిగిందంటే యెరూషలేములో బంధించిన తర్వాత కైసరు తీసుకెళ్ళి ఆ చెరసల్లో వేశారు. ఆ యెరూషలేము బంధించిన తర్వాత అక్కడి నుండి సరాసరి మధ్యలో కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతాలన్నిటినీ అయిపోయిన తర్వాత మరలా రోమా చెరసాలకు పంపాలనుకుంటున్నారట. రోమా చెరసాలకు ఎప్పుడైతే పంపాలని అనుకుంటున్నారో వెంటనే మరల లోకా గారి ప్రస్తావన మనకు కనబడుతుందంటే ఈయనతో ఇంతకుముందు యెరూషలేములో బంధింపబడి ఉండాలి. ఈయన ఒకవేళ బంధింపబడకపోయినా పౌలు గారిని పట్టుకుని బంధించిన తర్వాత ఈయనతోనే సహవాసంలో ఉండి ఉండాలి. ఈయన ఇంతకుముందు ఏం జరిగిందో మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత యెరూషలేములో బంధించిన తర్వాత ఆ రాజుల దగ్గరికి తీసుకెళ్తారు, ఆ అంతిప దగ్గరికి తీసుకువెళ్తారు, వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత గవర్నర్ల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అన్యాయమైన తీర్పు తీర్చిన తర్వాత వారు ఏమాత్రం నేరాలు మోపుతున్నా అవి రుజువు పరచలేరట. యూదులు పరచలేనప్పుడు నేను మరలా నేను వెళ్ళిపోయి ఇదిగో రోమా అధికారి దగ్గర నేను మాట్లాడుకుంటాను, ఆయన దగ్గర తేల్చుకుంటానని పౌలు గారు అన్నప్పుడు వెంటనే ఈయన ప్రస్తావన, మేము వాడే కేటలికి మేము వెళ్తున్నామంటే ఈయన అప్పటికే ఈయనతో పాటు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న ఈయన 28వ అధ్యాయం వచ్చేసరికి అదే అపొస్తల కార్యములు 28వ అధ్యాయం 16వ వచనంలో, మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. ఎక్కడ ఇటలీకి వెళ్ళాలని యెరూషలేము ప్రాంతంలో బయలుదేరట. కైసరు ప్రాంతంలో ఆ కైసరు చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత రోమా చెరసాలలో బంధింపబడడానికి తీసుకెళ్తున్నప్పుడు మేము కూడా ఉంటున్నాం అంటున్నాడంటే అప్పటికే పౌలు గారితో చెరసాలలో ఈయన కూడా ఉన్నాడు. చెరసాలలో ఉండడమే కాదు, చెరసాలలో ఉన్నప్పుడు పత్రికలు రాయడంలో సహకరించుండాలి. చెరసాలలో ఉన్నప్పుడు పౌలు గారికి ఆయన శరీరానికి ఎన్నో గాయాలు పాలైపోయి అప్పటికి ఎన్నోసార్లు కొట్టారు, దొమ్మిగా వచ్చి ఆయన మీద పడ్డారు, ఎంతోమంది అవమానించారు. గాయాలు పాలైపోయిన పౌలు గారికి సహకారిగా ఉండి వైద్యుడైన ఈయన ఆయనకి వైద్యం చేస్తూ ఆయనకి సహకారిగా ఉన్నాడు. పరిచారం చేస్తూ తన జీవితాన్ని జైల్లో గడిపాడు పౌలు గారి లోకా గారు. ఈరోజు దైవజనులతో సహవాసం చేసి దైవజనులతో ఎక్కడికైనా ప్రార్థనలు ఉంటే వెళ్ళండి అంటే ఎంతమంది ఉన్నారు? వస్తామని అంటారు. ఫోన్ వచ్చినప్పుడు రారా వెళ్దామని అంటే ఎవడైనా వస్తాడా? పాస్టర్ గారు నాకు పని ఉందండి అని ఎగ్గొట్టేశ్వర్లేరా? చెరసాలలో ఉన్నప్పుడు కూడా పౌలు గారిని విడిచిపెట్టలా. చెరసాలలో ఉన్నప్పుడు గాయాలు పాలు అయిపోతున్నప్పుడు ఆయన కొడుతున్నప్పుడు లోకా గారు ఎక్కడ భయపడలా. ఆయనకే కదా అవసరమైతే దెబ్బలు నేను కూడా తింటా. ప్రతిరోజు చెరసాలకు వెళ్తున్నప్పుడు అధికారులు లోకా గారిని కొట్టుండ్రండి, కొడతారు, ఎన్నోసార్లు అవమానిస్తారు, ఎందుకు వస్తావు నువ్వు అని ఎన్నోసార్లు తిడతారు ఆయన్ని. అలా వంటివి ఏవి పట్టించుకోకుండా పౌలు గారికి పరిచారకుడిగా నమ్మకమైన స్నేహితుడిగా ఉండిపోయాడు ఆయన. బాధల మధ్య, కన్నీళ్ళ మధ్య, కష్టాల మధ్య ఏమాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోలేదట. ఆయనతోనే ఉన్నాడు. ఉన్న ఆయన యెరూషలేము నుండి ప్రయాణమై ఆ కైసరు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ భూభాగాలన్నీ ఒకటే. ఆ భూభాగం నుండి మరలా ఇటలీకి వెళ్తున్నప్పుడు మేము వాడికి వెళ్ళారట, రోమాకు వచ్చారట. ఈయన ప్రయాణాల్లో ఎక్కడ అలుపు చెందని ఆ పరిస్థితులు మనకు కనబడుతున్నాయి లోకా గారిలో. ఇంకా ఏం కనబడుతున్నాయంటే ఆపదలో ఉన్నప్పుడు విడిచిపెట్టని స్వభావం కనబడుతుంది లోకా గారిలో. ఒకనొక రోజు ఒక కార్యం జరిగింది. ఈయన రోమా చెరసాల్లో వేసేసిన తర్వాత పౌలు గారు తల తీసేద్దామని ఇంకా శాసనం రిలీజ్ అయిపోయింది.
పౌలు గారిని చంపేద్దామని ఎప్పుడైతే శాసనం రిలీజ్ అయ్యిందో పౌలు గారికి అర్థమైపోయింది, ఇక నేను చనిపోతానని. చనిపోతానన్న సందర్భంలో, ఆ సమయంలో చివరిగా తిమోతికి పత్రిక రాస్తూ ఆయనతో చెబుతున్నాడు మర్చిపోకుండా, ఏమన్నా తెలుసా, నన్నందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు తిమోతి, నన్నందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇదిగో నా కష్టాలను చూశారు, నా సంఖ్యలను చూశారు, నా బందీ పడిన ఈ తత్వాన్ని చూశారు, నేను తిన్న దెబ్బలను చూశారు, నా బాధలను చూశారు. ఇవన్నీ చూసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అదేమా వెళ్ళిపోయాడు, ఆయన లోకంలో కలిసిపోయాడు అంటుంది చరిత్రకాలను చూసిన బైబిల్ అంటుంది. ఆయన లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అంటుంది. దేమా వెళ్ళిపోయాడు బాధలను చూసి, పౌలు గారి యొక్క కష్టాలను చూసి వెళ్ళిపోయాడు. ఈయనతో ఉంటే ఇప్పుడు ఇదేనండి అని, దేమా పౌలు గారితో ఉంటే ఇప్పుడు కన్నీళ్ళేనండి, ఈయనతో ఉంటే ఇప్పుడు దెబ్బలేనండి, ఈయనతో ఉంటే ఇప్పుడు శ్రమలేనండి, ఏ రోజు ఆనందం లేదండి, ఆకలి దప్పులండి, దిగంబరత్వం అండి, శ్రమలు, బాధలు, హింసలు, అవమానాలు ఇవే ఎదురవుతున్నాయని లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడట. దేమా విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న ఈయనే నాతో ఒక వ్యక్తి ఉండిపోయాడు. నన్ను నమ్మి నిజమైన ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడంటే, దుర్దశలో ఏం చేస్తాడట, అట్టివాడు సహోదరుడుగా వ్యవహరిస్తాడట. పౌలు గారు చావు దగ్గర అవుతున్నప్పుడు ఆయన్ని విడిచిపెట్టకుండా కష్టాల కన్నీళ్ళ మధ్య, సంఖ్యల మధ్య పౌలు గారితో నమ్మకమైన స్నేహితుడిగా ఉండిపోయిన వారు ఎవరో తెలుసా? ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు దశలోనిక ప్రాంతానికి. నువ్వు వచ్చేటప్పుడు ఏం చేస్తావో తెలుసా అంటూ పాటలాడుతూ ముందు అంటున్నాడు. క్రేస్కేమో గలతీయకు వెళ్ళిపోయాడు, తీతు దల్మతీయకు వెళ్ళిరి, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఇదిగో దేమా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోకంలో కలిసిపోవడానికి. ఇదిగో లూకా మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా? నన్నే అంటి పెట్టుకుని ఉంటున్నాడు. శ్రమలున్నాయని తనకు తెలుసు. పౌలు గారితో ఉంటే బాధలని లోక గారికి తెలుసు, పౌలు గారితో ఉంటే కొరడా దెబ్బలు తినాలని లోక గారికి తెలుసు, అనుభవించడు ఆయన కూడా. పౌలు గారితో ఉంటే సరైన నిద్రాహారాలు ఉండవు, ఆహారం ఉండదు, దప్పికకు నీళ్లు ఉండవు, సరైన వస్త్రాలు ఉండవు, దిగంబరత్వంతో ఉండాలి, చలిలో వణికిపోవాలి, అవసరమైతే రాళ్ళ దెబ్బలు తినాలి, అవమానాలు భరించాలి. ఇన్ని అవమానాల మధ్య, బాధల మధ్య, కన్నీళ్ళ మధ్య నా దుర్దశని నేను భావిస్తే, ఒకవేళ మీరు అనుకుంటే ఇలాంటి దశలో నాకు నిజమైన స్నేహితుడు ఎవరున్నారో తెలుసా? లోకా ఉండిపోయాడట. లోక నన్ను వెంట పెట్టుకుని నా వెంటే ఉన్నాడు. శ్రమంలో నన్ను విడిచిపెట్టిపోలా. ఈరోజు మన బంధువులు ఉంటారండి మనకి ఏమైనా ఆపదలు కలిగితే, నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణమిత్రులు, నా బంధువులు, నా చుట్టాలు, నా ఇరుగు పొరుగు వారని ఈరోజు మనం వాతలేసుకుంటుంటాం కదా. నేను చెప్తున్నా, మీ కష్టాలు కలిగితే మీ బంధువులు మీ అక్కరికి రారు. మీరు ఎప్పుడైనా లేవలేని లోతుల్లో మీరు కోరుకుపోయినప్పుడు, పరిస్థితుల ప్రభావం మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు, మీరు ములుగుపోతున్నప్పుడు ఏ బంధువైనా ఏ స్నేహితుడైనా వచ్చి చేయబట్టుకుని పైకి లేపుతాడా? అయ్యో పాపం అనుకుని చూసి చూడనట్టుకు వెళ్ళిపోతారు. ఈరోజు నీ దగ్గర ఆస్తున్నంత వరకు ఉంటారని చెప్పింది బైబుల్. నీ దగ్గర కలిమి విస్తరించినప్పుడే అనేకులు నీ దగ్గర ఉంటారట. కలిమి పోతే ఒక విషయం చెప్పడా, దావీదినే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దావీదు కన్నా ధనవంతులమా? దావీదు గారినే బంధువులు విడిచిపెట్టారట. దావీదు గారిని స్నేహితులు పక్కకు నెట్టేశారట. తన ఇరుగు పొరుగు వారందరూ నీచంగా చూశారట తన దుర్దశలో. దావీదు గారినే విడిచిపెట్టేస్తే అంత మహానుభావుణ్ణి, భక్తుణ్ణి, రాజుని ఈరోజు మనల్ని విడిచిపెట్టరా? ఎవరు ఉండరండి మనం అనుకుంటాం తప్ప. ఎవరు మనల్ని కష్టాల్లో మన మధ్య ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నవారు ఎవరైనా ఉంటే నేను చెబుతున్నా, వాళ్ళు నిజమైన క్రీస్తు బిడ్డలైతేనే నీతో సహవాసంలో ఉంటారు. నువ్వు కష్టాల మధ్య కూరుకుపోతున్నప్పుడు నిన్ను బయటకు లాక్కురావాలని ఎవరు ఆలోచిస్తారంటే, క్రీస్తుకు సంబంధించిన విశ్వాసులైతేనే నీ వెనువెంట ఉంటారు. లోక గారు క్రీస్తునెరిగిన వాడు, క్రీస్తు లాంటి స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కడా విడిచిపెట్టలేదట.
ఎక్కడా విడిచిపెట్టలేదట. శ్రమ అయినా బాధ అయినా ఏదైనా ఇదిగో యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా అయితే మన శ్రమల్లో బాధల్లో పాపం అనే ముసుగులో మనం మూలన పడిపోయినప్పుడు మునిగిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మన చేయి పట్టుకుని ఎలా అయితే బయటకు లాగారో పౌలు గారు కూడా పౌలు గారు దుర్దశలో కూడా లోక గారు అలానే వెను వెంటున్నారట. ఈరోజు ఎంతమంది మన కష్టాల మధ్య మీ స్నేహితుల కష్టాల మధ్య అది నా కష్టమని పంచుకుంటున్నారు ఈరోజు. ఎంతమంది మీ స్నేహితులు అప్పులు బాధలు ఉండిపోయినా వారు ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయినా సరే ఏదైనా తీరని బాధలు వాళ్ళ కుటుంబంలోనికి వచ్చిన తర్వాత నేనున్నానని ధైర్యాన్ని ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు. లేదు, ఈరోజు లోకా నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి పతనమైపోతున్నప్పుడు వారి స్థితి బాగోలేనప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు వారికి ఏవేవో ఇబ్బందులు వచ్చినప్పుడు నేనున్నానన్న ధైర్యాన్ని ఇవ్వాలట. పరిచారం చేయడానికి ఇష్టపడాలట. ఒక డాక్టర్ ఒక సేవకునికి సేవ చేస్తున్నారంటే మనం డాక్టర్లు కాదు ఏమీ కాదు, దైవజనులకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వం. అలా అని అందరి కొరకు నేను చెప్పట్లా. దైవజనుడు వస్తే మనం కనీసపు గౌరవాన్ని కూడా మనం ఇవ్వం. దైవజనుడని గుర్తించి లోకగారు ఏం చేస్తున్నారంటే తన ఉద్యోగాన్ని పక్కన పెట్టారు, తన చదువుని పక్కన పెట్టారు, తన హుందాతనాన్ని కాదనుకున్నాడు ఆయన. దైవజనుడంటే ఎవరో తెలుసా? దేవుని ప్రతిరూపం, దేవుని యొక్క మనిషి. అలాంటి వాడితో నిన్న సహవాసంలో ఉంటే నా జీవితం కూడా ధన్యకరమైన జీవితం నమ్మాడైనా. ఎక్కడా తన గురించి తన చెప్పుకోలా, దైవజనులతో కలిసి తిరిగాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా రమ్మంటే వెళ్ళాం, కనీసం రమ్మంటే కాదు, కానీ సంఘానికి రావట్లేదు. ఎరా కారణం అంటే ఈరోజు ఏం చెప్తున్నారంటే స్త్రీలైతే తలనొప్పి వచ్చేస్తుంది అయ్యగారు, ఇవే కదా కారణాలు. జ్వరం వచ్చింది అయ్యగారు, దగ్గు వచ్చేస్తుంది అయ్యగారు. అయితే పోయేంతవరకు మనకు అర్థం కాదు. సన్నిధి మానేస్తే నేను చెప్తున్నాను, సన్నిధి మానేస్తే గనక దేవుని యొక్క దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలకు నువ్వు ద్వారాన్ని మూసేస్తున్నావు అంతే. దేవుడు నీ జీవితంలో ఏదైతే ఇవ్వాలనుకున్నాడో వాటికి ద్వారాన్ని మూసేసేది నువ్వు. సంఘానికి రాకుండా నీ జీవితంలో తలుపులు వేసేస్తున్నావు కదా, అదే ప్రారంభపు దశ. సంఘాన్ని మానద్దు, దైవజనులతో తిరగండి. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారితో కలిసి ఉండండి. ఈరోజు పాపంలోంచి బయటకు రాలేకపోతున్నాను పాపంలో పడిపోతున్నాను అనడానికి కారణం ఏంటో తెలుసా? సరైన విశ్వాసులతో సహవాసం లేకపోవడం. లోకగారు పలానా తప్పు చేశాడంటే బైబిల్ ఎక్కడ మనం ఎన్నిసార్లు చదివినా కనబడదు మనకి. లోకగారు పలానా విషయంలో పడిపోయాడండి వెనకాడాడండి ఎక్కడ మనం చదువుకోవడానికి కూడా కనబడవు. ఎందుకో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారితో సహవాసులు ఉన్నాడు. మంచి సహోదరులతో, దైవజనులతో, విశ్వాసులతో సహవాసులు ఉంటే ఏం జరుగుద్దంటే, ఏం జరుగుద్ది, మన జీవితాలు కూడా బాగుంటాయి. వారిని చూసి నేర్చుకుంటాం ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే సంఘానికి దూరం అవుతామో, సహవాసాలకు దూరం అవుతామో, నిర్లక్ష్యం ప్రారంభమైన తర్వాత మనం చేసే మొట్టమొదటి అడుగు ఏంటంటే వీరందరినీ కాదనుకుని వెళ్ళి లోకంలో కలిసిపోతుంటాం. మనల్ని హెచ్చరించే వారు ఉండరు, మనల్ని నిలబెట్టేవారు ఉండరు, పడిపోతున్నప్పుడు చేయి పట్టుకుని లేపేవారు ఉండరు. ఉండాలంటే సంఘాన్ని అంటు పెట్టుకుని ఉండాలి. ఎవరైనా క్రీస్తు విశ్వాసులతో సహవాసంలో ఉండాలి, ప్రాముఖ్యంగా బైబిల్తో అనుసంధానం కలిగి ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి, ఎప్పుడు ఆయన సన్నిధికి అంటు పెట్టుకుని ఉండాలట. ఈ లోకగారు పౌలు గారిని ఎక్కడా విడిచిపెట్టలేదు. ఈయన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు దైవజనులతోనే కలిసి తిరగాలని ఆలోచిస్తాడు, ఏమాత్రం సహవాసాన్ని కోల్పోవడానికి ఇష్టపడడు. అంతేనంటే సంఘాలను బలపరిచేవాడట ఆయన. పౌలు గారు కట్టిన సంఘాలని తర్వాత ఎవరు బలపరిచారంటే తిమోతిని చదువుకుంటాం, తీతుని చదువుకుంటాం, అందులో ఒకరెవరో తెలుసా? లూకా. చరిత్రకారులు ఆయన పేరు లిఖించలేదు కానీ ఆయన కొరకైన చరిత్రకారులు ఆ వచనాన్ని పక్కకు పెట్టారు. ఏంటో తెలుసా? అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి ముగించుకుందాం. 18వ వచనం, మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. కొరింది సంఘంలో ఏం జరిగిందో తెలుసు? అక్రమ సంబంధాలకి నిలయం ఏదంటే వెంటనే మనం చెప్పొచ్చు,
కొరింది సంఘమేనని. వావి వర్షం లేకుండా సంఘంలో విచ్చలవిడి కార్యాలు జరిగించింది ఎవరంటే కొరింది సంఘం అని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. వావి వరుసలు లేకుండా అక్క అక్కను పిలుస్తున్న అక్రమ సంబంధం పెట్టుకోవట్లేదా? వీళ్ళ వరుసలు బయటకు కనబడ వీళ్ళ చేసే అక్రమ కార్యాలు బయటకు కనబడకూడదని ఈరోజు వరుసల పేర్లు పెట్టుకుని పేరుకు పిలుస్తారు అక్కని, పేరుకు పిలుస్తారు వదిన అని, పేరుకు పిలుస్తారు పిన్ని అని. వీరు జరిగించే నీచమైన కార్యాలు ఈరోజు సంఘాల్లో లేవా? తోలు తీసేస్తానంటాడు దేవుడు అలాంటి వారి. అలాంటి సంఘంలో వాటిని సరిచేయడానికట గుంపులు పేరట వచ్చేసాయి. అపొల్లో వాడు నన్ను ఒకడు, పౌలు వాడు నన్ను ఒకడు, ఇదిగో పేతురు వాడు నన్ను ఒకడని గుంపులు గుంపులుగా మారిపోతే ఇలాంటి సంఘాలని సరిచేయడానికి తిమోతిని పంపాడు, ఇలాంటి సంఘాన్ని సరిచేయడానికి తీతును పంపించాడు. తీతుతో పాటుగా ఒక వ్యక్తిని పంపిస్తున్నాడట, సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందినవాడు. పేరు లిఖించబడలేదు కానీ ఈ వచనం కేవలం లోకగారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. సువార్త విషయంలో ప్రసిద్ధి చెందినవారు ఎవరంటే లోకగారే అంటారు చరిత్రకారులు. అతనితో కూడా పంపుతున్నాడట, సంఘాలని సరిచేయడానికి లోకగారిని పంపిస్తున్నాడు, సంఘాలని నిలబెట్టడానికి, పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసాన్ని బలపరచడానికి, సంఘాలని బాగు చేయడానికి, నిలబెట్టడానికి, విశ్వాసుల్ని దేవునిలో ఇంకా పురుగొల్పడానికి లోకగారు ఉన్నారట. ఈయన స్వభావం ఏంటంటే ఆయన సంఘాలని నిలబెడతాడట, నిజమైన స్నేహితుడిగా మనకు కనబడతాడట, ఇంకా తగ్గింపు స్వభావం కలిగిన వాడుగా మనకు కనబడతాడట. అన్నీ వదులుకున్నాడట, తన ఉద్యోగాన్ని కాదనుకున్నాడట, హుందాతనాన్ని వద్దనుకున్నాడట, విధేయత కలిగిన వాడు మనకు కనబడతాడు. నేను అన్న పదాన్ని ఎక్కడా ప్రస్తావించడు, అన్నీ తగ్గించుకున్నాడు, అహం లేనివాడు, ప్రభు యొక్క మార్గంలో నడిచినవాడు, ప్రభు కొరకు అహర్నిశలు కష్టపడి ఆకలి దప్పికల మధ్య ప్రయాణాల మధ్య నలిగిపోయినా ప్రభుని వేడనివాడు దేమాల. ఈయనలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయండి. ఒక ఆత్మ పట్ల ఎంతో భారం కలిగిన వ్యక్తి, సంఘం పట్ల భారం కలిగిన వ్యక్తి, సహోదరుల పట్ల వారిని వారి బాగోగులు చూసే వ్యక్తి, పౌలు గారి దుర్దశలో తోడున్న వ్యక్తి. ఆయన కొరకు మాట్లాడుకోవాలంటే ఎన్నో ఉన్నాయండి. మన జీవితంలో ఏమున్నాయి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన జీవితంలో ఏమున్నాయి లోకగారులు ఉన్న కనీసం కనీసం ఒకటైనా ఉందా? ఒక్కటి కూడా కనబడదండి. సరిగా నేను అంటున్నా, ఈ కరోనా కాలంలో సంఘాలను మానేసి ఈరోజు ఎప్పటికీ తెరుచుకుంటారంటే ఇప్పటికి కూడా తెరిచిన వాళ్ళు కూడా లేరు. కానీ ఆయన ఏంటో తెలుసా, నేను చంపేస్తామన్నా సరే ఆయన సంఘాన్ని మాత్రం మానడంట. ఆయన అరే పౌలు గారితో తిరిగితే నీ ప్రాణాలు పోతాయని లోకగారిని బెదిరించిన, పోతే పోనీ ప్రభు నిమిత్తమే కదా అని అనుకుంటారట. ఈయన స్వభావం క్రీస్తుని అనుసరించింది. మనం పాపంలో మగ్గిపోతున్నప్పుడు మనల్ని ఎలా అయితే ప్రభు వదలలేదో, ఇదిగో దుర్దశలు ఉన్నప్పుడు పౌలు గారిని కూడా ఆయన వదల్లా. మన ప్రభు చాలా గొప్పవాడని అతను నమ్మాడు. నమ్మిన దాని ప్రకారం జీవితాన్ని కట్టుకున్నాడు. మన జీవితాలు ఏవి? ఆయన కోసం నిరూపించడానికి తప్పుడు బోధలను అరికట్టాడు, ఇది తప్పని కొట్టుపడేశాడు. మిగిలిన సువార్తలన్నీ ఇది కరెక్ట్, యేసుక్రీస్తు వారు మరణించి లేచాడని నిలబెట్టాడు. ఈరోజు చరిత్రలో ఆయన పునరుద్ధానం చెందాడని గంభీరంగా చరిత్రను ఆధారం చేసుకుని ప్రతి ప్రాంతాన్ని ఏమాత్రం తీసేయకుండా లిఖించిన వ్యక్తి ఎవరో తెలుసా? లోకగారే. ప్రతి వచనాన్ని ఆయన మాట్లాడుతున్నప్పుడు చరిత్రకు అనుసంధానం చేసి మాట్లాడాడు. ఆయన నమ్మిన దేవునికి ఎక్కడా మచ్చదేయలేదు ఆయన జీవితంలో. ఈరోజు మనల్ని చూస్తే గనక మనల్ని చూసి క్రైస్తవులే భయపడిపోతారు, మనల్ని చూసి లోకంలో కలిసిపోయినారు లేరా, వీడు కూడా క్రైస్తవుడేనండి అని అంటారు. ఇది మన జీవితం. అలా ఉండొద్దు. లోకగారి లాంటి స్వభావం మనకు కావాలి. ఆయన యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్నాడు. ఆయన ఒక పదం చెప్పిన కొలసి పత్రిక మీరు వెళ్ళిన చదవండి. కొలసి పత్రిక 4:14 ప్రియుడైన వైద్యుడు అంటారు లోకగారు. ప్రియుడైన వైద్యుడు అన్న పదం, ఆ ప్రియుడు అన్న పదం ఎవరికి కనబడతా తెలుసా? పరలోకమందున్న దేవుడు తన కుమారుని చూసి ఈయన నా ప్రియకుమారుడు అంటాడు. మరలా అలాంటి పదాన్నే ఈ లోకగారి కోసం ఈ పౌలు గారు ఉపయోగించాడు, ప్రియుడు అని. మనం ఎవరికి ప్రియులమో మీరు ఆలోచించండి, మనం ఎవరి సంబంధులమో మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని చూస్తే ఏ సాక్ష్యం ఇస్తాడో మన జీవితాలను బట్టి మిమ్మల్ని మీరు ఆలోచించుకుని సరి చేసుకుంటారని ఆశపడుతున్నా. మరిన్ని మాటలు అనేది వారు విందాం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా దేవ, దయగల తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాం దేవ.
లోకాలాంటి స్వభావం కూడా స్వభావం మేము కూడా ధరించుకునే తండ్రి, క్రీస్తు వలె మాదిరి కలిగి జీవించటకు సహాయాన్ని అనుగ్రహించండి. మాట్లాడిన విషయాల్లో ఏమైనా దోషములు ఉంటే మన్నించండి తండ్రి. మీ కుమారుల్ని తండ్రి, నా వెనక చెప్పబోతున్న మీ కుమారుని బలపరచండి, స్థిరపరచండి. దేవా, మీరు మాత్రమే మాతో మాట్లాడండి, మీ కుమారుని మరుగుపరచండి. దేవా, మీ కుమారుని నోటిని మీ బోరగా వాడుకునే తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితంలో చిరుగుపోయిన ఈ జీవితాలను తండ్రి బాగు చేసి సరిచేసే మాటలను మీ కుమారుని ద్వారా మాకు అందించి బలపరుస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామను సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.